లత, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి బ్రతుకుతున్న మనిషిని నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మనస్సాక్షిని చంపుకొని బ్రతకడం నాకు చేత కాదు. దయచేసి ఆ సొంత విషయంలో తలదూర్చకు. సరేనండి, ఎప్పుడనంగా వచ్చారో ఏంటో, మీరు వెళ్ళి స్నానం చేసిరండి, నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను. లత, బయట జీపులో నా లగేజీ ఉంది, ఇంట్లో సర్దాలి. అంటే సామాన్లతో వచ్చారన్నమాట? నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, రేపు ఇక్కడే నా డ్యూటీ. నాకు ఒక బాధ తప్పింది బావా. కలల బాధ, తమని కళ్ళో విహరించుకోవడం, ఊహల్లో విహరించడం దినచర్య. అలా అయితే నేను నీ కళ్ళ ముందే ఉంటాను. మరి రోజు కళలో ఏం చేసేదానివు, ఇప్పుడు అదే చేసే. నేను త్రిశాల ఒక డ్యూయెట్ పాడుకునే వాళ్ళం బాబు.